విజయనగరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసి సీఎంకు పంపినట్లు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కడా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గంలోని పల్లెలను స్వర్ణ గ్రామాలుగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. కుప్పం ప్రాంతంలో బీటెక్, ఇతర కోర్సులు చదివిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికాకు చెందిన 1&1B సంస్థతో మౌఖిక ఒప్పందం చేసుకున్నామన్నారు. 3-4 నెలలకు ఓసారి 100 మంది యువతకు శిక్షణ ఇచ్చి వారే ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. అలాగే ఎలిప్, కెవిన్ కేర్, జూబ్లెంట్ వంటి 7-8 సంస్థలు తమను సంప్రదించారని, వీరు త్వరలోనే కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఖరారు చేసుకుంటారన్నారు. కుప్పం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్సీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్పం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కుప్పం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్సీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్పం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 2025 నాటికి కుప్పంలో 100% సోలార్ విద్యుద్దీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు కేంద్రం 60% నిధులు భరిస్తుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. కుప్పంలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతో గ్రివెన్స్ సెంటర్ను అతి త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నేను వికాస్ మర్మత్, 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుప్పం మీటర్ డెవలప్మెంట్ అథారిటీ. మీ అందరితో మాట్లాడుతున్నాను. దాదాపు 15 డేస్ ముందు కూడా మనం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక ప్రెస్ మీట్ చేశాము. అందులో మీకు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. లాస్ట్ 2 మంత్స్, గత 2 నెలల్లో ఏమేమి చేయడం జరిగింది, కాడ వైపు నుండి. ఈరోజు మీకు ఇంకా నేను డీటెయిల్స్ చెప్తాను. న్యూ ప్రాజెక్ట్స్, న్యూ సర్వేస్, ఇనిషియేటివ్స్, ప్రపోజల్స్ అన్ని గురించి మీకు బ్రీఫ్ ఇస్తాను ప్రజలకి, అందరికీ కుప్పం నియోజకవర్గం వరకు. అండ్ బిఫోర్ స్టార్టింగ్, డెఫినెట్లీ ఐ షుడ్ టెల్ దట్ దెర్ హ్యావ్ బీన్ ఫుల్ సపోర్ట్ గివన్ బై ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు, కంచిల శ్రీకాంత్ గారు, మునిరత్నం గారు, సురేష్ గారు, నరేష్ గారు అండ్ ఆల్ ది మండల్ పార్టీ ప్రెసిడెంట్స్. అందరూ అంటే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఏ గ్యాప్స్ లేదు. రీసెంట్లీ ఆల్సో వేర్ ఎవర్ ప్రోగ్రామ్స్ వీఆర్ కండక్టింగ్, ప్రాపర్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏం ప్రాబ్లమ్స్ లేదు అండ్ కలిపి ముందుకి వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఆనరబుల్ సీఎం సార్ గోల్ అంటే టు మేక్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ పావర్టీ ఫ్రీ. అది మెయిన్ గోల్. నెక్స్ట్ 3 ఇయర్స్లో పావర్టీ ఫ్రీ అయిపోవాలి, ప్లస్ మనకి ఆల్ ఎస్డిజి గోల్స్ రీచ్ అవ్వాలి. ఎస్డిజి గోల్స్ అంటే దాదాపు 15 గోల్స్ ఉన్నాయి. 17 ఎగ్జాక్ట్గా చెప్తే అంటే 17 గోల్స్. అందులో డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి. 0 హంగర్, మనకి 0 పావర్టీ కూడా ఉంది, ఎడ్యుకేషన్ 100% ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, నేచర్ కన్జర్వేషన్ చేయాలి, ఫారెస్ట్ చూసుకోవాలి, నేచర్ హ్యూమన్ ప్రాపర్ అంటే దే షుడ్ బి ఆన్ ద సేమ్ ట్రాక్, దే షుడ్ బి ఇన్ అ గుడ్, దే షుడ్ బి గుడ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ యాజ్ ఫార్ ఎస్ డెవలప్మెంట్ ఈస్ కన్సిడర్డ్. అది అన్నీ అంటే 17 గోల్స్లో ఉన్నాయి. సో అదే కోసం సెపరేట్ ఆ 17 గోల్స్ సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్, ఫార్మర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలి అంటే అగ్రికల్చర్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, సెరికల్చర్ ఉంటుంది. టుమారో ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయాలి అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకి ఆర్డబ్ల్యూఎస్, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు ఉంటారు, శానిటేషన్ వాళ్ళు ఉంటారు, పిఆర్ వాళ్ళు ఉంటారు. సో మనకి ఓవరాల్ ప్రతి డిపార్ట్మెంట్ వైపు నుండి సపోర్ట్ ఉంటే మనం 100% అచీవ్ చేయగలము. లేకపోతే అంటే ఒక 1 స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించి కాదు. ఓకే, సో ఇప్పుడు నుంచి పాట్ హోల్ రిపేర్స్ అండ్ ఆల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఇన్నోవేషన్ చేయడానికి మనం దాదాపు 54 కరోడ్ ప్రపోజల్ పంపించాము. అది పెండింగ్ ఉంది, అంటే పెండింగ్ ఇన్ ద సెన్స్ మనకి ఫేజ్ వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సంబంధించి, స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ సంబంధించి 1110 కరోడ్ ఫుల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పంపించాము. అదిలో అంటే ఆల్ స్కూల్స్ 100% మనకి
ఏ టు జెడ్ ఫెసిలిటీస్లో టాప్ క్లాస్ ఉండాలి. అదే కోసం ఈ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇది కూడా ఫేజెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ సంబంధించి 15 crore ప్రపోజల్ పంపించడం జరిగింది. 15 crore rupees సంబంధించి అది అంటే యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విదిన్ 15 days ఆ అమౌంట్ మనకి వస్తుంది. ఓకే, ఇది మేము తెలియజేస్తున్నాను. అది వచ్చిన తర్వాత వెంటనే మనం ఇమీడియట్లీ ఆల్ బిల్డింగ్స్ రిపేర్ చేసి గుడ్ కండిషన్లో తీసుకువస్తాము. ఇక్కడ కూడా న్యూ హాస్టల్స్ కావాలి అంటే అది కూడా ప్రపోజల్ సెపరేట్లీ పంపిస్తున్నాము. పంపలేదు బట్ ప్రిపేర్ చేస్తున్నాము యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. తర్వాత కేంద్రీయ విద్యాలయ సంబంధించి మీ అందరికీ తెలుసు ఫైనల్ స్టేజ్లో ఉంది. మనకి గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ ఉంది కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది 10 acres వరకు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ బికాస్ కేంద్రీయ విద్యాలయ ఈజ్ అ వెరీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్. కుప్పం మున్సిపాలిటీ పక్కన, మున్సిపాలిటీ లోపల ఉంది, జస్ట్ స్టాండ్ పాయింట్లో మన పరమ సముద్రం ఆ ఏరియా పక్కన, ఈ జస్ట్ నియర్ ద కృష్ణదాస్ పల్లి. సో దాట్ ఏరియా పక్కన ఉంది. కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం అందరికీ తెలుసు ఆల్రెడీ ఫైనల్ చేయడం జరిగింది. 51 acres అది అంటే శాంతిపురంలో ఉంది. అండ్ అక్కడ 51 acres వాళ్ళకి చూపించడం జరిగింది. ఏరియా కూడా ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఫైనల్ అప్రూవల్ కూడా అంటే మన లెవెల్లో అయింది, కృషి విజ్ఞాన కేంద్ర నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. బట్ మన గోల్ అంటే 2025 మిడ్ ఆఫ్ 2025 100% ఆ కేంద్రం స్టార్ట్ అయిపోతుంది రీసెర్చ్ వర్క్. కృషి విజ్ఞాన కేంద్రం అంటే ఏంటి? అగ్రికల్చర్ రీసెర్చ్, సాయిల్ రీసెర్చ్. రేపు మనకి ఇక్కడ సాయిల్ ఎలా ఇంకా బెటర్ చేసుకోవచ్చు, మనం ఏ కెమికల్స్ యూజ్ చేయకూడదు, ఏమి యూజ్ చేయాలి, మన సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ క్వాలిటీ ఎలా ఉంది మొత్తం అంటే అందులో మనం చెక్ చేసుకోవచ్చు. క్రాప్ క్వాలిటీ కూడా. దెన్ 2% కేసెస్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 4000 acres మిగిలిన భూమికి అంటే వెబ్లెండ్లో తీసుకొచ్చాము. ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. కలెక్టర్ సార్ గురించి కూడా అంటే మీ అందరికీ చెప్పాల్సిందే సార్, ఎవ్రీ వీక్ ఇక్కడ వస్తున్నారు, మీకు తెలుసు. ఇక్కడ వచ్చి ఫుల్ డే స్పెండ్ చేస్తున్నారు, ఒక వారం గ్రివెన్స్ చేస్తున్నారు, ఒక వారం ఫుల్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ తీసుకున్నారు. సో సార్ సపోర్ట్ లేకుండా అంటే మనం ఏం చేయలేము. సో సార్ ఈ సపోర్టింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అది కూడా అంటే మీకు తెలియజేస్తున్నాను ప్రజలకి. దెన్ ఓహెచ్ఎస్ఆర్ సంబంధించి 4 crore ప్రపోజల్ అంటే రిపేర్స్ ఆల్. దాదాపు మనకి 400 OHSRs వరకు ఉంటే 110 OHSRsతో కొంచెం చిన్న చిన్న రిపేర్స్ కావాలి. సో 4 crore ప్రపోజల్ కూడా పంపించాము. ఇది కూడా 15 days లోపల వస్తుంది. హాస్టల్ సంబంధించి ఇది సంబంధించి 15 days లోపల వస్తుంది. కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది పైన ఉంది. MIUD మీ అందరికీ తెలుసు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అర్బన్ యూ మస్ట్ బి నోయింగ్ ఐ థింక్ 40 to 50 crore రిలీజ్ చేయడం జరిగింది, కాడకి ఇవ్వడం జరిగింది. అండ్ అది అంటే మెయిన్లీ మున్సిపాలిటీ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మన గోల్ అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్సీ గారు ఇంకా డెఫినెట్లీ కమిషనర్ గారు అండ్ మొన్న కూడా అందరూ కూర్చొని అంటే ఒక ప్లాన్ రెడీ చేస్తున్నాము మీతో. అంటే 15 days తర్వాత ఆ ప్లాన్ కూడా రిలీజ్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ ప్లాన్, ఫస్ట్ ఫేజ్ అంటే ఈ 40-45 crores ఎలా యూజ్ చేస్తాము ఈ మున్సిపాలిటీకి అంటే మీ అందరికీ తెలుసు ఇది బస్ స్టాండ్ పార్క్ ఖచ్చితంగా ఉంటుంది. బ్యూటిఫికేషన్, పేమెంట్స్, లైటింగ్స్ ఆల్రెడీ మీరు చూశారు మున్సిపాలిటీ ఫుల్ లైటింగ్ చేయడం జరిగింది. ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేశాము. సో ఆల్ సర్కిల్స్ కూడా బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేశాము. 6 months ఈ మున్సిపాలిటీ విల్ బీ టోటలీ చేంజ్డ్, ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ మోడర్న్. మన గోల్ అంటే మున్సిపాలిటీలో దాదాపు ఇంకా 40 to 50 సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. మెయిన్ మెయిన్ పాయింట్స్లో ఇక్కడ కూడా ప్రజలు రోడ్ మీద గార్బేజ్ పెడుతున్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఆల్ ఈ ఆటోస్ రిపేర్ చేయించాము వర్కింగ్, ఆల్ 8 tractors ఆర్ వర్కింగ్. అండ్ ఇంకా వీఆర్ బ్రింగింగ్ 2 new వాక్యూమ్ క్లీనర్ మషిన్స్, అది నేను చెప్తాను ముందు. సో ఆల్ ఇంకా మీకు తెలుసు అంటే డ్రైన్స్, రోడ్స్ మొత్తం ఉంటాయి. స్లోలీ స్లోలీ 450 crore ప్రపోజల్ ఉంది నెక్స్ట్ 4 years కోసం. ఇది ఫస్ట్ మనకి ఆనరబుల్ సీఎం గారు విదిన్ 3 months 50 crore ఇచ్చేసారు మనకి. సో స్లోలీ స్లోలీ అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ నెక్స్ట్ 4 years ఖచ్చితంగా వస్తుంది. దెన్ నెక్స్ట్ డ్రైన్ డెవలప్మెంట్, డ్రైనేజ్ మొత్తం కాన్స్టిట్యున్సీలో ఆల్ పంచాయత్స్ కలిపి 100% డ్రైనేజ్ డెవలప్మెంట్ అవ్వాలి ప్రాపర్లీ విత్ అంటే ప్రతి విలేజ్లో రోడ్ పక్కన అంటే దాదాపు 110 crores కావాల్సిందే మనకి. అది కూడా ప్రపోజల్ పంపించాము. దెన్ మీ అందరికీ తెలుసు మనకి కాడ వెబ్సైట్ అండ్ యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు లాంచ్ చేయలేదు. ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ విజిట్ ప్లాన్ చేస్తే అప్పుడు అంటే సార్ ద్వారా లాంచ్ చేసేస్తాము. అది వెరీ గుడ్ హోలిస్టిక్ వెబ్సైట్ అంటే మీరు చూస్తే చాలా యూ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వెబ్సైట్ అండ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది అది, మీరు షాక్ అయిపోతారు నిజం చెప్తున్నాను.
సో జస్ట్ చెప్పడానికి కాదు, నిజంగా చాలా డీటెయిల్గా చేసాము అది. సో మీరు చూడండి, అది ఇప్పుడు లాంచ్ చేయలేదు, లాంచ్ చేస్తాము. ల్యాండ్ బ్యాంక్ సర్వే పూర్తి చేసాము. తర్వాత మీకు తెలుసు అంటే మనకి కన్సల్టెన్సీ ఏదైతే ఆనరబుల్ సీఎం సార్ చెప్పారు, మనకి P4 అప్రోచ్ ఉండాలి. మీరు లోగో చూసారా కాడ లోగో? ఇప్పుడు న్యూ లోగో చేసాం మనము P4 అప్రోచ్తో. అదే నెక్స్ట్ టైం ఇక్కడ బయట పెడతాం, ఇక్కడ ఇక్కడ ఫౌంటైన్ ప్లస్ లోగో పెడుతున్నాము బయట మన ఆఫీస్ బయట. సో మీరు చూస్తారు అంత బాగా వస్తుంది. సో అదిలో అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మధ్యలో కంపాస్ ఉంది అండ్ P4 రాయడం జరిగింది. సో P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో అది కూడా అంటే మీకు తెలియజేస్తున్నాం దట్ మనం PWC యొక్క కన్సల్టెన్సీ టీమ్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఆన్ బోర్డ్ వచ్చేసారు. కన్సల్టెన్సీ వాళ్ళు చాలా పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. సో వాళ్ళు 4 రిసోర్సెస్ మనకి ఇక్కడ ఇచ్చారు. వాళ్ళని మన ఆఫీస్లో కూర్చున్నారు ఇప్పుడు. వాళ్ళ పని అంటే ఏంటి, మనకి ఆల్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేస్తారు. సరే ఇండస్ట్రీ ఇక్కడ వస్తున్నారంటే ఈ ఇండస్ట్రీకి హిస్టరీ అంటే ఇది, ముందు ఇక్కడ ఇక్కడ పని చేశారు, ఈ ఇండస్ట్రీలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ ఇండస్ట్రీలో అంటే ఇది బాగలేదు ఇది మంచి ఉంది. తర్వాత అంటే సరే ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు కానీ ఈ ప్రాజెక్ట్లో ఇదిలాగే చేస్తే ఇంకా బాగుంటుంది, సరే డిపార్ట్మెంట్లో ఇదిలాగే రివ్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే జస్ట్ హెల్పింగ్ హ్యాండ్, బట్ గుడ్ హెల్పింగ్ హ్యాండ్. సో ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆనరబుల్ MLC గారు, డెఫినెట్లీ విత్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ హిమ్, వీ కుడ్ సైన్ ఫైవ్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అంటే లాస్ట్ ఓన్లీ 2-3 మంత్స్లో 5 కంపెనీస్తో అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఫస్ట్ అగ్రిమెంట్ ఈ సైకిల్ దాదాపు 300 మహిళలకి అంటే మనం ఈ సైకిల్ ఇస్తున్నాము. 40,000 కాస్ట్ ఉంటే మనం మాత్రమే 9,000లో ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఇది అవ్వలేదు, మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కుప్పం కాన్స్టిట్యున్సీలో వస్తుంది బికాస్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్స్ కాన్స్టిట్యున్సీ. ఈఎస్ఎల్ వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఆ 300 ఉమెన్ ఆర్ ఆల్ వర్కింగ్ ఉమెన్. ఇది అంటే జస్ట్ మన ఇష్టం ప్రకారం కాదు, మోస్ట్ పువర్ వర్కింగ్ ఉమెన్ ఏదైతే ఇప్పుడు ఆటోతో ఇక్కడ వస్తున్నారు, చాలా మంది వస్తారు కదా కుప్పం, వాళ్ళ ఫామ్ నుండి ఆటో తీసుకొని ఫ్లవర్ అమ్మడానికి, కూరగాయలు అమ్మడానికి, లేకపోతే ఒక షాప్లో పనిచేయడానికి, రెస్టారెంట్లో. వాళ్ళకి ఇప్పుడు ఈ సైకిల్ ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా సైకిల్తో రావచ్చు, ఎక్కువ పెడలింగ్ కూడా అక్కర్లేదు, అసలు అక్కర్లేదు. ఈ సైకిల్ కదా బ్యాటరీతో పోతుంది. సో అది చేస్తున్నాము. సెకండ్, కేర్ అండ్ గ్రో. 25 అంగన్వాడీ సెంటర్స్లో కేర్ అండ్ గ్రో స్టార్ట్ చేయడం జరిగింది. కేర్ అండ్ గ్రో అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ చేస్తారు చిన్నపిల్లలకి. బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే ఇలాంటివి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 1 చైల్డ్కి మీరు A4 యాపిల్ చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది A4 యాపిల్. సెకండ్, మీరు సెకండ్ చైల్డ్కి A4 యాపిల్ చెప్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏంటి A4 యాపిల్ అంటే, వాళ్ళకి యాపిల్ చూపిస్తే యాపిల్ ఇది యాపిల్ ఉంది, అర్థమవుతుందా? అంటే వాళ్ళకి యాపిల్ చూపిస్తే వాళ్ళ మైండ్ అంటే వాళ్ళు డెవలప్ చేస్తారు అన్నమాట. థర్డ్ పర్సన్కి అంటే మీరు డ్రాయింగ్ చూపిస్తే, వాళ్ళు డ్రాయింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అంటే యాపిల్ అంటే ఇది ఉంటుంది. నా పాయింట్ అంటే ప్రతి పిల్లలు ప్రతి చైల్డ్కి బ్రెయిన్ డెవలప్మెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది, IQ లెవెల్. ఒక పిల్లలు ఫాస్ట్ గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది స్లో గ్రాస్ప్ చేస్తారు. ఈ కేరింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ టెస్ట్ తీసుకొని ఆల్ ఒక సిస్టమ్ సెట్ చేస్తారు. ఈ అంగన్వాడీలో 20 మందిలో ఇది మోస్ట్ ఇంటెలిజెంట్, ఇది కొంచెం తక్కువ ఇంటెలిజెంట్, IQ లెవెల్ కొంచెం తక్కువ ఉంది. వాళ్ళు ఈ తక్కువ ఉండే వాళ్ళ IQ లెవెల్స్కి ట్రైన్ చేస్తారు. 6 మంత్స్లో అందరూకి A4 యాపిల్ చెప్తే అందరూ చెప్తాను A4 యాపిల్ అంటే తెలుసు నాకు, అర్థమైందా? సో అది అంటే చాలా 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 బ్యూటిఫుల్ సిస్టమ్. ఇది అంటే యూరోప్లో ఫాలో చేస్తున్నారు, మన ఇక్కడ ఫస్ట్ టైం ఇండియాలో ఇదిలాగే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఎట్ ద సేమ్ లెవెల్, అంతే కదా? లేకపోతే ఏముంటుంది, ప్రతి క్లాస్లో 2-3 మెంబర్స్ బాగా చదువుతారు, కొంతమంది మిడిల్ లెవెల్ ఉంటారు, కొంతమంది అసలు చదవరు, అండ్ టీచర్ కూడా మోస్ట్లీ ఆ 2-3 మెంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కరెక్ట్ కదా? కానీ ఈ సిస్టంలో అందరూ సేమ్ లెవెల్లో వచ్చేస్తారు 6 మంత్స్లో. ఇప్పుడు 25 అంగన్వాడీస్లో స్టార్ట్ చేసాము, నెక్స్ట్ 4 ఇయర్స్లో మనకి ఫుల్ 428 అంగన్వాడీస్లో ఇది చేయడానికి మనకి ప్లాన్ ఉంది. చెప్పాను కదా ఈజీ మార్ట్ లాస్ట్ టైం, 100 ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ దే విల్ స్టార్ట్ దర్ ఓన్ కిరాణా స్టోర్స్. సో వాళ్ళకి అంటే పర్సనల్ కిరాణా స్టోర్స్ ఉంటుంది ప్రతి విలేజ్లో, ఆల్ బ్రాండ్ ఐటమ్స్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళు సపోజ్ విలేజ్లో చెప్పారు నాకు లేస్ కావాలి, పార్లేజీ కావాలి, నాకు రిన్ సోప్ కావాలి, ఇది కావాలి అంటే ఉంది, మీ విలేజ్లో ఉంది, కుప్పం వెళ్ళడానికి అక్కర్లేదు. 100 ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ఇంకా 3 మెంబర్స్కి వస్తుంది. ఓకే, సో దాదాపు 400 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కేరన్ గ్రోలో కూడా దాదాపు 25 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎందుకంటే ట్రైన్ చేయడానికి లోకల్ రిక్రూట్ చేశారు. ఈజీ మార్ట్లో దాదాపు 400 మెంబర్స్,
ఈఎస్ఎల్ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు ముందు కాబట్టి ఇవ్వలేదు. బట్ ఈ 4 to 450 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము లాస్ట్ 3 మంత్స్లో. ఆల్రెడీ మీరు అనుకోవచ్చు అంటే జస్ట్ 3 మంత్స్లో 4-500 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామంటే యూ కెన్ థింక్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాము. నెక్స్ట్ హీలోమాక్స్. హీలోమాక్స్ అంటే ఏరియా హాస్పిటల్ ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ ఈ డయాబెటీస్ వాళ్ళు, హైపర్ టెన్షన్ వాళ్ళు, టీబీ వాళ్ళకి అంటే వౌండ్స్ ఉంటుంది. వౌండ్స్ తెలుసా మీకు? అంటే ఇక్కడ అంటే ఒక చాలా స్కిన్ బయట వస్తుంది, సో అక్కడ చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పెయిన్ రిడ్యూస్ చేయడానికి ఓల్డ్ ఏజ్ పర్సన్కి ఒక మషిన్ సిస్టమ్ పెట్టాము ఇక్కడ. వాళ్ళు అక్కడ వెళ్ళి జస్ట్ మషిన్ పెడితే పెయిన్ అసలు 2-3 డేస్ వరకు ఏమి ఉండదు, మళ్ళీ రావచ్చు. అలాగే థెరపీ అలాగే ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరిగింది. అది ఒక్కొక్క మషిన్ అంటే చాలా కాస్ట్లీ, సో వాళ్ళు ఇక్కడ ఫ్రీలో చేస్తున్నారు. ఆనరేబుల్ సీఎం సార్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ బాగా చేస్తే వాళ్ళకి మళ్ళీ స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ ఇప్పిస్తాము. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. వాళ్ళు యుఎన్ బేస్డ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్, ఓకే. వాళ్ళు చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో పని చేస్తున్నారు. వాళ్ళే పని అంటే ఏంటి, వాళ్ళు ఒక ద్రవిడ యూనివర్సిటీలో ఒక బిగ్ క్లాస్ రూమ్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ 100 మెంబర్స్కి నెక్స్ట్ 3 to 4 మంత్స్లో ట్రైన్ చేసి జాబ్ ఇప్పిస్తారు. ఇప్పుడు జాబ్ ఇప్పిస్తారు కంపెనీస్ ప్రకారం. వాళ్ళకి లింక్స్ ఉన్నాయి బిగ్ బిగ్ కంపెనీస్తో, సపోజ్ ఐబీఎం, సేల్స్ ఫోర్స్, బిగ్ బిగ్ కంపెనీస్తో లింక్ ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు వాళ్ళకి, నాకు ఈ స్టైల్ అంటే ఇది ఇది క్వాలిటీస్ కావాలి. సో ఈ 1M 1B వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్ ఇప్పిస్తారు. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్, మనకి డిజిటల్ మనకి నార్మలీ అనలిస్ట్ ఉంటారు అది, తర్వాత టెస్టర్స్ అండ్ ఆల్ దిస్, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక వెరీ బిగ్ ఎన్జిఓ. సో దే విల్ ఓపెన్ ది అప్లికేషన్స్, వాళ్ళు షార్ట్ అవుట్ చేస్తారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ మోస్ట్లీ లాస్ట్ ఇయర్ వాళ్ళు. ఆర్ ఎనీబడి హూ ఈజ్ అన్ఎంప్లాయిడ్, మంచి డిగ్రీ ఉంది, చాలా మంచి వాళ్ళు, పువర్ పర్సన్ బట్ జాబ్ రావడం లేదు, దే విల్ అప్లై త్రూ దేర్ అప్లికేషన్, దేర్ వెబ్సైట్. వాళ్ళు ఇప్పుడు దే విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఐడియాస్ టు స్టార్ట్ ఫ్రమ్ 25th November. సో ఆ రోజు అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నిన్న జరిగింది ఇది ఎంఓయూ సైన్. సో అప్పుడు ఇంకా డీటెయిల్గా ఫుల్ రిలీజ్ చేస్తాము. సో ఎవ్రీ 3-4 మంత్స్ 100 మెంబర్స్, అండ్ వాళ్ళు ఇక్కడ 3 ఇయర్స్ వరకు ఉంటారు, 2-3 ఇయర్స్. సో ఆలోచించండి, మనకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాదాపు 1000 మెంబర్స్. సో దట్ ఈస్ అవర్ అగ్రిమెంట్. వాళ్ళు 2 ఇయర్స్లో 1000 మన పిల్లలకి, అంటే ఇక్కడ కుప్పం వాళ్ళు, నేటివ్ కుప్పం వాళ్ళు, మన కుప్పం కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి అంటే 1000 మెంబర్స్కి సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ ఐటీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారు. వాళ్ళతో మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము టు కన్వర్ట్ ఆల్ ద బసెస్ ఇంటూ ఈ బసెస్. ఏపీఎస్ఆర్టీసీ బసెస్ ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు డీజిల్ వాడుతున్నాము అదిలో, అది ఈ బసెస్ అంటే బ్యాటరీలో కన్వర్ట్ అయిపోతుంది. న్యూ బస్ కొనాలి అంటే మనకి ఎంత ఖర్చు పడుతుంది, న్యూ ఈ బస్ కొనాలి అంటే దాదాపు 40-50 lakhs మినిమం. ఈ బస్, ఈ బస్ అంటే తెలుసు కదా మీకు, బ్యాటరీ బేస్డ్. కానీ ఇక్కడ వాళ్ళు ఓల్డ్ బస్కి ఈ బస్లో మాత్రమే 10-12 lakhs మొత్తం అంటే కన్వర్ట్ చేసేస్తారు, గుడ్ క్వాలిటీ. అండ్ మీరు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, సార్ ఛార్జింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఛార్జింగ్ ఎలా చేస్తాము? కానీ ఇక్కడ వాళ్ళకి సిస్టమ్ ఉండదు ఛార్జింగ్, వాళ్ళకి స్వాపింగ్ సిస్టమ్ ఉంటుంది. స్వాపింగ్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా బ్యాటరీ పూర్తయింది అంటే ప్రతి 30 కిలోమీటర్స్లో ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ బస్ బ్యాటరీ తీసేసి వేరే బ్యాటరీ పెట్టుకోవాలి అంటే. అర్థమైందా? బ్యాటరీ తీసేసి వేరే బ్యాటరీ పెట్టుకోవాలి. జస్ట్ మీరు డీజిల్ కూడా ఫిల్ చేస్తారు కదా, డీజిల్లో అంటే మీకు ఎంత టైం పడుతుంది బస్సులో, దాదాపు 10 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మషిన్ స్వాప్ చేయడానికి 3 to 4 మినిట్స్ అంతే. ఓపెన్ చేయాలి, ఆటోమేటిక్ వస్తుంది, బటన్ క్లిక్ చేసి న్యూ మషిన్, న్యూ అండ్ గో. అంటే ఫర్ ఎవరీ 30 కిలోమీటర్స్ పెడుతున్నాము, కానీ రేంజ్ ఇస్ 80 కిలోమీటర్స్. ఒక్కసారి ఒక బ్యాటరీలో 80 కిలోమీటర్స్ వరకు వెళ్తారు. సో మెయిన్లీ అంటే కుప్పం కాన్స్టిట్యున్సీ సంబంధించి, తిరుపతి, చిత్తూరు పక్కన, బెంగళూరు, వెరెవర్ ఇట్ ఈస్. పాయింట్ అంటే మనకి ఎవ్రీ బస్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ కుప్పం ఈజ్ పొల్యూషన్ ఫ్రీ. అసలు అంటే డీజిల్ పొల్యూషన్ లేదు. అసలు అంటే ఆలోచించండి, ఎంతమంది అంటే ఎంత పేరు వస్తుంది మనకి ఇది చేస్తే. ఇది అంటే మనకి గోల్. సో ఇప్పుడు పొంగల్ వరకు ఒక ఫస్ట్ బస్ కోసం అంటే ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఫస్ట్ బస్ మనకి కన్వర్ట్ చేసి చూపిస్తారు. సో ఇది క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ చూస్తున్నాం మనం. అండ్ పైలట్ ఉంది, ఇది కన్ఫర్మ్ అవ్వలేదు, పైలట్ అండి. వాళ్ళు సరిగా చేస్తే ఓకే, వాళ్ళు చేయలేకపోతే మనమంటే విల్ నాట్ ఇన్వాల్వ్ దెమ్. జస్ట్ కాబట్టి అప్కమింగ్ చెప్తున్నాను, కన్ఫర్మ్ లేదు. అంటే ఇది మీ అందరికీ తెలుసు, ఆనరేబుల్ సీఎం గారు ఇప్పుడు ఒక చాలా పెద్ద ఇక్కడ గ్రీవెన్స్ అండ్ కాల్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు, తెలుసు కదా, యూ మస్ట్ బి నోయింగ్, వెరీ బిగ్ గ్రీవెన్స్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు.
అండ్ గ్రీవెన్స్ సెంటర్లో అంటే ఈ ఏఐ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సపోజ్ నేను అంటే మీరు నాకు కాల్ చేశారు, నమస్తే అండి, చెప్పండి, నేను వికాస్ గారు మాట్లాడుతున్నాను, మీరు ఎవరు? నేను మలనూరు నుండి మాట్లాడుతున్నానండి, ఆధార్లో నా వయసు 59 చూపిస్తున్నారు కానీ నేను 60 దాటాను, ఒక సంవత్సరం ముందు తిరుగుతున్నాను, అసలంటే అవడం లేదు అప్డేట్. సో నేనేం చెప్పాలి నార్మల్గా? ఒక గుడ్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు? సరే అండి, ఎక్కడ వెళ్ళారు మీరు, ఎందుకు అవ్వడం లేదు, ఎవరితో మాట్లాడారు, ఏ ఆధార్ సెంటర్ వెళ్ళారు, నేను మాట్లాడతాను, మీరు ఇక్కడ ఇక్కడ వెళ్ళండి, ఈ పర్సన్తో కాంటాక్ట్ చేయండి, ఇది ఒక గుడ్ రెస్పాన్స్. సపోజ్ ఒక పర్సన్ రెస్పాన్స్ చేశారు, నాకు సంబంధం ఏంటి అండి, మీరు వెళ్ళండి ఆధార్ సెంటర్ వెళ్ళండి, చేయించండి, తర్వాత రండి పెన్షన్కి, నాకు సంబంధం ఏంటి, ఇది చెప్తే వాళ్ళు ఒక క్యాబిన్లో కూర్చొని చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి ఏం తెలుస్తుంది అంటే నేనేం మాట్లాడుతున్నాను. కానీ ఈ ఏఐ అంటే సిస్టంలో మొత్తం జనరేట్ చేసేస్తారు సమ్మరీ, ఎలా మాట్లాడారు అండ్ అది కూడా వస్తుంది. ఈ పర్సన్ ఫలానా ఫలానా సరిగా మాట్లాడలేదు, హెల్ప్ చేయలేదు, ఎస్కేప్ అయ్యారు, అవాయిడ్ చేశారు ప్రాబ్లంకి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు, హెల్ప్ చేయలేదు, సిస్టంలో వస్తుంది. సో రేపు అంటే ఐ కెన్ టేక్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్. సో ఆలోచించండి ఎంత గ్రేట్, ఎంత ఫెంటాస్టిక్గా ఉంది సిస్టమ్. అంటే అసలు నోబడి కెన్ ఎస్కేప్ ద డ్యూటీ. నేను ఇక్కడ కూర్చొని కూడా అంటే ఆ సిస్టంలో చూసుకోవచ్చు, కాల్ సెంటర్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సమరీ షీట్ ఏంటి, ఏం మాట్లాడారు, ఎలా చెప్పారు, ఏం చెప్పారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. సో ఇదిలాగే అంటే సీఎం సార్ అంతా విజనరీ, అంతా ముందుగా ఆలోచిస్తున్నారు. అంటే ప్రజలకి సూపర్గా అంటే గ్రీవెన్స్ సిస్టమ్ ఉండాలి ఇక్కడ కుప్పం కాన్స్టిట్యూన్సీలో.